హలో అండి అందరికీ ఈరోజైతే మా విలేజ్ స్టైల్లో చెక్కలు మేమైతే వీటిని చెక్కలు అని అంటాము ఎక్కువ ఫెస్టివల్స్కి మే ఎక్కువ వండుకునేది అయితే చెక్కలు చక్రాలు ఇంకా సంక్రాంతి వచ్చిందంటే నేది అరిసెలు సో ఈరోజైతే చెక్కలు అసలు ఎలా చేసుకుంటారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీనిలో యాడ్ చేస్తారు ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారని మా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తామని చెప్పేసి ఈ వీడియో అనమాట స్నాక్స్లా కానీ ఈవినింగ్ మనం అలసిపోయి వచ్చిన పొలం అట్లా ఇల్లు వచ్చినా కానీ తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట అంత క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా అలానే ఉంటాయి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వరిపిండి తీసుకోవాలి దాన్ని అయితే మనం మర పట్టించుకున్నా కూడా కంపల్సరీగా జల్లెడు పోసుకోవాలండి మర పట్టించిన మన ఇంట్లో మేము అప్పుడప్పుడు తీసుకెళ్ళి పట్టించినా కూడా ఖచ్చితంగా అది చిన్న చిన్న నూకలాగైతే వస్తుంది కంపల్సరీగా జల్లడైతే వేసుకోండి మనం ఇది ఎంత క్వాంటిటీలో తీసుకుంటాము దాన్ని బట్టే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటాం పర్టికులర్గా అలా లేకున్నా కానీ అది ఎంత తీసుకుంటున్నాము అని చెప్పేసి క్లారిటీ వస్తుంది అనమాట నేనైతే ఫస్ట్ పిండి జల్లెడు వేసుకుంటున్నా చూడండి ఇక్కడ కొంచెం నూకలాగా కూడా వస్తుంది కంపల్సరీగా అందుకని మ్యాండేట్గా జల్లడైతే వేసుకోండి ఇంకా ఒకసారి పోసాను కొంచెం వచ్చింది రిమైనింగ్ కూడా అంతా కూడా ఎంత తీసుకుంటామని చెప్పి కొలతల కోసం మొత్తం జల్లడి వేసేస్తున్నాను ఒక పేపర్లో అయితే వేసుకొని వేసుకుని వేసేసుకుంటున్నాను అనమాట ఇవి ఈ చేయడానికి కొంచెం లెంతి ప్రాసెస్ ఉన్నా కానీ చాలా చాలా ఈజీ అనిపిస్తాయి అనమాట అంత హెవీ ప్రాసెస్ లాగా అనిపించదు సో పిండి వేసుకున్నాక దాంట్లోకి కొన్ని పెసరపప్పు కడిగి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ పిండి కొలుచుకుంటున్నాను అంటే ఎంత వేసుకోవాలి మేమైతే మానడు అలా అంటాము ఇది సోలు అని అంటాము సో దీంతో ఈ సోలుతో నాలుగు వేస్తే అని అంటాము పెసరిపప్పు కడిగి పెట్టుకున్నాను కదా అందులోనే ఈ పిండి కూడా ఇట్లా కొలుచుకొని వేస్తున్నాను అనమాట ఎంత అయ్యింది అని చెప్పేసి మనం మానడు ఇచ్చినా కానీ మానడి సోలుడు అలా వస్తుంది పిండి అయితే ఎలా వచ్చింది ఎంత కొలతలు తీసుకోవాలని చెప్పేసి చెక్ చేసుకొని ఒకసారి అయితే వేసుకుంటున్నాం ఇలా కొలుచుకొని వేసుకుంటున్నాను అన్నమాట దీన్ని మేము చాలా అంటాం చేయడానికి చాలా అంటే ఒకళ్ళతో అయితే అవ్వదు ఇది కంపల్సరీగా ఇద్దరు ఉండాలి ఒకళ్ళు అలా పూరి బాక్స్లో ప్రెస్ చేసి వేయాలి ఒకళ్ళు పొయ్యి దగ్గర కూర్చొని వండాల్సిందే కంపల్సరీగా ఉండాలి ఒకళ్ళతో అయితే అయ్యే వంట కాదు ఇది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిలోకి వేయడానికి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట ఇది మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే రోట్లో అయినా ఇలా వేసుకోవచ్చు నేనైతే ఇంకా రోట్లో వేసేసి వేస్తున్నా ఇంకా దానిలోకి సరిపడా అల్లం కూడా కడిగేసుకొని మొత్తం కలిపి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మనం ఇది వేస్తేనే వేస్తేనే టేస్ట్ ఉంటుంది బాగా బాగా మెత్తగా దంచేసుకొని మాకైతే ఫుల్ వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి పడుతుంది ఆగిపోతుంది కొంచెం ఎండగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంకా పచ్చిమిర్చి ఇంకా అల్లం అయితే బాగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇలా రెడీ అయిందని తీసి పక్కా పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని కలిపేయడమేనమాట సో అది మిగిలిపోయింది కదా ఇక్కడ తీసుకొచ్చి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఉప్పు చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం కదా సో చూసి వేసేసుకోండి ఉప్పు అయితే కొంచెం పడుతుంది వరిపిండే కదా దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఇందు బిఫోర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ అది కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇలా వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని కలిపేసుకోవడమే సో జీలకర్ర కూడా వేసుకోండి అది వేసింది స్కిప్ అయ్యింది జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులో అంతా కలుపుకునే దానితోనే ఉంటుంది మరీ అంత గట్టిగా కలుపుకున్నాం అనుకోండి చెక్కలు కూడా అలానే గట్టిగా వస్తాయి చూసుకొని వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువే పడతాయి ఈ చెక్కల పిండికి మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి అంటే మరీ చేతులకి అతుక్కునేలాగా కాదు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనం చెక్కలు చేయడానికి కూడా అలానే ఉంటే ముద్దరు తర్వాత ఇంకా అవి బాగుంటాయి కూడా గట్టిగా ఉన్నాయనుకున్న చెక్కలు కూడా కాటుకు వస్తాయి అంటారు కదా అలా వస్తాయి అనమాట సో ఆ బోజులో కంప్లీట్గా అని చెప్పేసి దీంట్లో వేసాము ఇంక మొమ్మ కలుపుతుంది ఇంకా మొత్తం చూడండి ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా రావాలి ఇలా కొన్ని కొన్ని ముద్దలలాగా చేసుకుని మళ్ళీ దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇంక ఇక్కడ పెట్టేస్తుంది దీంట్లోనే ఈ పెద్ద గిన్నెలోనే ఇంక సైడ్కి పెట్టేస్తే దానిపైన మనం లాంటిది ఏదన్నా క్లాత్ కప్పేసుకొని గాలికి ఆరిపోకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ ఉండాలన్నమాట సో అవి అయిపోగానే ఇంకా అమ్మ నేను ఒకటేసారి కొన్ని ముద్దలు అయితే చేస్తున్నాను ఎందుకంటే అవి చెక్కలు వద్దాలి ఇంకా పొయ్యి మీద పెట్టినప్పుడు బాండీలో చేస్తు లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా చేసేస్తున్నాం అనమాట ముందుగానే ఇంత చిన్న చిన్న అంటే మన చెక్కలకి ఏ సైజ్ కావాలి మీరు పెద్ద చేసుకుంటారా చిన్నవి చేసుకుంటారా అని ఈ చిన్న చిన్న ముద్దలు చేసుకునే దానిపైన మీ ఇష్టం అనమాట అది ఎవరిష్టం వాళ్ళది ఇంకా నేనైతే ఇంకా చెక్కలు ఇవి కొంచెం టైం పడుతుంది అనమాట స్పీడ్ స్పీడ్గా చేసేసుకోవాలి అంటే ఫస్ట్ కట్టెల పొయ్యి మీద పెట్టేసాము దానిపైన అయితేనే త్వరగా అవుతాయి బాగుంటాయి కూడా బాగా కాలుతాయి అని చెప్పేసి ఇంకా వర్షం పడుతూ ఆగిపోతూ ఉంది కొంచెం అట్లా ఆగిపోగానే కొంచెం లైట్గా ఎండ్ వచ్చిందిలే అని చెప్పేసి అంతా రెడీ చేసి పెట్టేసాము అనమాట ఇంకా నేను బయట కూర్చొని ఈ పేపర్ ముందైతే ఒక క్లాత్ వేసేసుకొని దానిపైన పేపర్ వేసేసుకొని ఇంకా ఈ చెక్కలు అయితే చేసేస్తున్నా చేయడం బాగానే అనిపిస్తుంది కానీ మనం ఏంటంటే వేసి మళ్ళీ ఒక వాయితీ కానీ రెండో వాయికి కూడా రెడీ చేసుకోవడానికి చేస్తూ ఉండాలి అలా కంటిన్యూగా సో మీ ఈ చెక్కల్ని మేమైతే వీటిని చెక్కలని అంటాం మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఇది చాలా ఈజీ అండి పిండి కలపటం అయినా సరే ఇది చేసుకోవడమైనా కాకపోతే ఏంటంటే ఒకళ్ళ వల్ల అయితే కాదు ఇది కంపల్సరీగా ఇద్దరు ఉండాలి ఒకళ్ళు వాళ్ళు ఉండాలి ఒకళ్ళు పొయ్యి దగ్గర కూర్చొని తీసే వాళ్ళు కూడా ఉండాలి ఒక్కళ్ళే చేసుకొని అవడం అంటే అవ్వదు సో ఇంకా బాండి పెట్టేసం పొయ్యి మీద పొయ్యి అయితే మండుకుంది ఇంకా ఈ బాండిలో ఎక్కువ ఆయిల్ పోసేసి నిండుగా రెండు మూడు వాయిల్ కంటే మా పిండి అయినా అట్లా అయిపోతాయి అనమాట అంత పెద్దగా ఉంటుంది ఇది త్వరగా అయిపోతాయి దీంట్లో ఎక్కువ పడతాయి కాబట్టి త్వరగా అయిపోతాయి ఇంకా ఆయిల్ హీట్ అవగానే ఇంకా మనం అక్కడన్నీ చేసి పెట్టి ఉన్నాయి కదా అవన్నీ చేసుకొని రెడీ అవ్వడమే అనమాట సిద్ధంగా ఉండాలి త్వరగా వేసేసుకుంటే మంట బాగా ఉందనుకోండి తొందరగా అయిపోతాయి కట్టెల పొయ్యి మీదే త్వరగా అయిపోతాయి బాగుంటాయి కూడా ఇంకా మేము వేడి అయినా సరే అన్ని కట్టెల పొయ్యలు అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాము ఇంకా నేను చక్కలు అయితే కొన్ని చేసి రెడీగా ఉంచాను ఇంకా ఒక వాయికి పైన చేసి ఉంచేసాను అనమాట ఇంక ఇవన్నీ ఆయిల్ హీట్ అవ్వగానే తీసి మనం ఎప్పుడైనా ఏం పిండి వంటలు చేసిన చేసేటప్పుడు కంపల్సరీగా ఇలా తీసి తిప్పేస్తుంది అమ్మ అయితే కంపల్సరీగా అలా చేయాలి కూడా ఇంకా కొంచెం పిండి తీసుకొని అలా తిప్పేసిన తర్వాత ఇంకా చెక్కలందులో వేసేసాము లైట్గా అంటే చినుకులు వర్షం అయితే పోలేదు కొంచెం ఎండొస్తుంది అట్లా వస్తుంది పోతుంది ధైర్యంగానే ఇక్కడ పెట్టాము కానీ వర్షం వస్తుందేమో అని పక్కన కొంచెం కొంచెమే ఆరిందనమాట రాదు అన్నట్టు త్వరగా అయిపోతాయి ఇది యాక్చువల్గా వన్ అవర్లో అయిపోతాయి అనమాట కట్టెల పొయ్యి మీద అయితే ఎక్కువ టైం పట్టదు మనం అన్నీ చక్కలు చేసుకొని రెడీగా ఉంచుకోవడమే బాండీలో ఎక్కువ పడితే త్వరగా అయిపోతాయి కట్టెల పొయ్యి మీద ఇవి వన్ అవర్కి మించి పట్టదు వన్ డే ప్రాసెస్ అయితే ఇంకా గ్యాస్ మీద అయితే ఎక్కువ టైం పడుతుంది ఇది మనం మంట కూడా బాగా పెట్టుకోవచ్చు బాండీ అంతటా కూడా వస్తుంది బాగుంటుంది కట్టెల పొయ్యి మీదకే ఎక్కువ పిండి వంటలు అన్నీ మేము కట్టెల పొయ్యి మీదే చేస్తాం మ్యాక్స్ ఇంకా వర్షం అట్లా ఉండి కాలేదు అంటేనే గ్యాస్ మీద అది చాలా రేర్ కేసెస్లో అవుతుంది అనమాట ఇప్పుడు మా టైం ఏంటో కానీ మేము వెళ్ళిన వర్షంతోనే మేము వెళ్తాం వర్షం పడుతుంది ఇంకా అక్కడ ఇంక ఫుల్ వర్షం పడేలానే అనిపిస్తుంది మువ్వు పట్టేసింది మళ్ళీ వచ్చింది మువ్వు పట్టేసింది ఇంక వాయి అయితే వేసాము అయిపోయే వరకు రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాము బట్ చిన్న చిన్నగా రాలడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట చూశారు కదా ఎలా ఉడుకుతున్నాయో ఇంకా కొన్ని వేసుకోవచ్చు మనం ఎక్కువ ఆయిల్ పోసుకొని అట్లా వేసుకుంటే ఈ ఇంత అలా ఉడుకుతున్నప్పుడు మనం అన్నీ కదిలించుకుంటూ అలా చేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతాయి ఉడుకుతున్నాయి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా వన్ అవర్ పడుతుందండి అంతే పొయ్యి మీద కనుక చేస్తే అంతకు మించి టైం పట్టదు సో ఆల్మోస్ట్ కాలడానికి వచ్చినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా సైడ్ ఎవ్రీ ఫెస్టివల్కి కంపల్సరీ చేసుకుంటారు కొంతమంది చిన్న చిన్నవి చేసుకుంటారు కొంతమంది ఏమో చాలా పెద్దగా చేసుకుంటారు అది మీ ఇష్టం ఎలా అన్నా చేసుకోవచ్చు మన మనకి నచ్చినట్టుగా డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా వర్షం వచ్చేసింది కదా తీసుకొచ్చి లోపల పెట్టేసాం గ్యాస్ మీద అసలు వర్షం పడుతుంది ఆగిపోతుంది సర్లే లేనని టూ టైమ్స్ బయటికి తీసుకెళ్ళాం లోపల తీసుకొచ్చాం ఇంకా వల్ల కాదని చెప్పేసి నేను లోపలే కూర్చొని చేసేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఇవన్నీ చెక్కలన్నీ రెడీ అయిపోయినాయి